సజీవుడైన దేవాతి స్తోత్రములు ఆయన ప్రీవిడలైనటువంటి మీకు వందనములు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం దేవుడు మనకు ఏర్పరిచిన దైవవాక్యం విలాపవాక్యం నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరెన్నడూను నిన్ను చెరలోనికి పోనివ్వడు ఏదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరుచును గమనించాలి ವಾಕ್ಯ ಮನಮು ಚೂಡೇ ಸಿಇಒನು ಕುಮಾರಿ ನೀ ದೋಷ ಶಿಕ್ಷ ಸಮಯನು ಇಕ ಮೀಟ ಎಲ್ಲೂ ಚರಲು ಕೊನೆಯ ಇರ್ಮಿಯಾ ಭಕ್ತು ಡಬ್ಬೈ ಸಂವತ್ಸರ ತರ್ವಾತ ಜರಿಗೆ ವಾರ ಯನ್ನು ಕೂಡ ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈలోగా వారి దగ్గరలో యూధా పొరుగు దేశమైన యదోము మృత సముద్రముకు ఆజ్ఞయంగా ఉన్నది వీరు తమ సహోదరులైన యూధాపై బబులోను దాడి చేయుచున్న దానిని అవకాశంగా తీసుకొని యదోమియులు యూధా వారికి ద్రోహం తలపెట్టినట్టుగా మనం చూస్తున్నాము అసలే పొరుగు రాజ్య సైన్యాల వలన మూసపోయి రాజు పట్టబడి దేవాలయం కొల్లగొట్టబడి ప్రాకారాలను దక్కించుట కొరకు కొండ చర్యల వైపుగా పరిగెత్తుచుండగా ఏదో అదే అదునుగా తీసుకొని వారి మీద పగ తీర్చుకున్నారు ఆ సందర్భం గుర్తుకు వస్తున్నప్పుడు ప్రవక్త హృదయం రగిలిపోతూ ఎదోము శిక్ష అనుభవించాలి అని మొరపెడుతూ ఉన్నాడు ఇక్కడ ఎర్మియా నలభై తొమ్మిదవ అధ్యాయం ఏడు నుండి ఇరవై రెండు వరకు ఉపాధ్యా ఒకటవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ఆ మీదటి వీటిని చదవగలిగితే తప్పనిసరిగా అర్థమవుతుంది నేడు సంఘాలలో ఇటువంటి క్రమం లేనే లేదు హింసించిన వారు ఎవరైనా ఉండగలిగితే వారి కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పాడు కుడి చెంప మీద కుడితే ఎడమ చెంప చూపమని కూడా చెప్పగలిగాడు అది మొత్త ఐదు ముప్పై ఎనిమిది నలభై రెండు ఇజ్రాయిలకు ఓదార్పుగా సియోను కుమారి నీ దోషశిక్ష సమాప్తమాయనని చెప్పుచున్నాడు డెబ్బై సంవత్సరాల చెరలో వారు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు ఎజ్రా నెహమ్యా నాయకత్వాలలో హగ్గయి జకరియా ప్రవక్తల బోధలతో వారు గొప్ప పురికొల్పున వారిలో ప్రత్యేకతన వారు నేర్చుకున్న పాఠాలకు గుర్తివన్నీ కూడా నేడు సంఘ దోష శిక్షలు ప్రవేశించేటువంటి అనేక మంది వ్యక్తులు ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో పరివర్తన చెందవలసిన వారై ఉంటున్నారు అప్పుడే వారు విమోచించబడిన వ్యక్తులుగా కాగలుగుతారు మన దోషాలనుడి విముక్తి చేసి క్రీస్తు ప్రభువులో సదాకాలం ఆయనతో కూడా ఉండడం అనేది దేవుడే చేయగలిగాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే సియోను కుమారి దేవుని దగ్గర విమోచించబడినట్లు ఇక్కడ ఏదో శిక్ష పొందినట్లు పరివర్తన చెందేవారికి విమోచన పరివర్తన చెందగా దోషం చేసేవారికి శిక్ష దేవుని యొక్క బిడలగా మన జీవితంలో శిక్షకు తమ సంబంధించిన లోపాలు ఏవైనా మనలో ఉండగలిగితే తప్పనిసరిగా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే సియోను కుమారి విమోచించబడినట్లు మనము కూడా విమోచించబడగలుగుతాము శిక్ష నుండి తప్పించుకోగలుగుతాము ప్రార్థన మంచి ఏసయ మీకు స్తోత్రములు దేవా మీ మాటలకై వందనాలు నేడు మా జీవితాలలో మిమ్మును మేము నా తండి కలిగి జీవించడం మీరు మాకిచ్చినటువంటి కృప తప్పనిసరిగా మా జీవితం దేవా విమోచించుకునేటువంటి అనుభవాలతో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి ఎక్కడ కానీ జీవితంలో దోషశిక్ష మీదికి రాకుండా మీరే తండ్రి మమ్మలను భూమి మీద ఉన్నంత వరకు విమోచించబడిన బిడలగానే జీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ సాగిపోని మీ మాటలు వినిచున్న మీ బిడలందరినీ కూడా కృపలో మీరు జ్ఞాపకం ఉంచుకుని బలమైనటువంటి మేళ్లతో మెరణింపమని ఏ సయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె